ఈరోజు జగన్ అన్న గారు చెప్పిన మాట, పాత ఉద్యోగాలు 130,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. ఈ 5 సంవత్సరాలలో రిటైర్ అయిపోయిన వాళ్ళు, ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఇంకొక 90,000 మంది ఉంటారు. అంటే మొత్తం 230,000 ఉద్యోగాలను మేము భర్తీ చేస్తాము అని అధికారం లేకొచ్చాడు జగన్ అన్న గారు. మరి అలా అధికారం లేకొచ్చి ఈరోజు 230,000 ఉద్యోగాలకు మీరు జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉండగా మీరు ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చారు? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు? అసలు మెగా డిఎస్సి 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలే ఎందుకు భర్తీ చేస్తున్నారు? సిగ్గులేదా అని ఆ రోజు మీరు చంద్రబాబు గారిని అన్న మాటలు మీకు గుర్తులేవా? ఈరోజు అదే 23,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి మీరు ఇవ్వగలిగి ఆ 23,000 కాదు, అదనంగా కొత్తగా ఏర్పడిన ఖాళీలు అయితేనేమి, రిటైర్ అయిన వాళ్ళైతేనేమి, అంతా కలిపి దాదాపు 30,000 ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్లు మీరు ఇవ్వగలిగి, ఒక మెగా డిఎస్సి ఇవ్వగలిగి కూడా మీరు ఇవ్వకపోగా 6,000తో ఒక దగా డిఎస్సి ఇచ్చారు. మరి మీరు దగా ముఖ్యమంత్రి కారా?